వెల్కమ్ టు వసుదా టీవీ. నేను మీ అఖిల్ సంతోష్ కుమార్. ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఈ 6 విటమిన్ సి ఫ్రూట్స్ను తీసుకోండి. కరోనా వైరస్ వల్ల వందల మంది అనారోగ్యానికి గురయ్యారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్కు ధరించడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ రోగాలైనా మొట్టమొదట రోగ నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీపైనే దాడి చేసి గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్ అందరినీ వణికిస్తోంది. దాన్ని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అందుకోసం విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే ఆమ్ల. ఈ పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఇది శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది మరియు నాడీ వ్యవస్థ రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక ఆమ్ల తినడం వల్ల విటమిన్ సి శరీరానికి అందుతుంది. కివి. ఈ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నప్పుడు తీసుకుంటే చాలు, సంవత్సరమంతా కొన్ని ప్రధానమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఈ ఫ్రూట్ తినడానికి కొద్దిగా పుల్లగా ఉన్నా వీటి వల్ల వివిధ రకాల వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను నివారించుకోవచ్చు. క్యాప్సికమ్. రోజుకు ఒక కప్పు గ్రీన్ క్యాప్సికమ్ నుంచి 120 మిల్లీగ్రాముల విటమిన్ సి పొందవచ్చు. అలాగే వీటి నుంచి ఫైబర్ కూడా పొందవచ్చు, కాబట్టి తరచుగా వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. బొప్పాయి. బొప్పాయిని తరచుగా తీసుకోవడం వల్ల సైనస్ సమస్యతో పాటు చర్మం ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది. అలాగే ఎముకలు బలంగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక కప్పు బొప్పాయి ముక్కల నుంచి విటమిన్ సి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జామకాయ. మార్కెట్లో చౌకగా లభించే జామ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల జామ పండులో దాదాపు 228 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది, కాబట్టి మీ డైట్లో జామ పండు ఖచ్చితంగా ఉండాలి. నిమ్మకాయ. నిమ్మకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల నిమ్మకాయలో 53 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ నిమ్మకాయలో తక్కువ క్యాలరీలు మరియు 0 కొలెస్ట్రాల్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ ద టీవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.